వ్యవస్థను ప్రభుత్వం భ్రష్టపట్టిస్తుంది. కొత్త ప్రభుత్వం వచ్చినాక కనీసం టీచర్లను అపాయింట్ చేస్తారని, కనీస సౌకర్యాలు పాఠశాలలు నెలకొత్తారని, పుస్తకాలు ముద్రిస్తారని ఎంతో ఆశించారు. పాఠశాలలు ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా ఇంతవరకు టీచర్లను నియమించలేదు, పోనీ విద్యాలయాలను కూడా నియమించలేదు. దాదాపు కొత్త ప్రభుత్వం ఏమన్నది, నిరుద్యోగులే మా ప్రభుత్వం రావడానికి కారణమని ముఖ్యమంత్రి ప్రకటించారు. వచ్చింది అధికారం, మీరు అందరికీ సీఎం పోస్టులు, మంత్రుల పోస్టులు, ఎమ్మెల్యే పోస్టులు అందరికీ ఇచ్చారు. నిరుద్యోగులు అందరూ వాళ్ళు కష్టపడి కారు తీసుకొని, నాకు తెలిసిన నిరుద్యోగులు ఎంతోమంది నాకు ఫోన్లు చేసి అన్నా మేము కారు తీసుకొని మొత్తం ఈ ప్రభుత్వాన్ని గెలిపించడానికి కృషి చేస్తున్నాం, ఒక 10,000 పంపన్నా 20,000 పంపన్నా అని చాలామంది అడిగారు. ఒక 3-4 ఇచ్చారు నిరుద్యోగులు నాకు సన్నిహితంగా ఉండేటట్లు. ఇంకా చాలామంది మేము ఈ ప్రభుత్వం ఏర్పడడానికి 40,000 ఖర్చు పెట్టాము అని వాడు, 35,000 కొట్టాను అని వాడు, 50,000 ఖర్చు పెట్టాను. నిరుద్యోగులు తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం. మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? చైర్మన్ల ప్రభుత్వం, మంత్రుల ప్రభుత్వాన్ని చేస్తున్నారు. ఏ నాయకునికి ఏ పదవి ఇవ్వాలి, ఎవరికి ఏ దొంగకి ఎవరు భూములు కబ్జాలు పెట్టాలి, ఏ భూములు కబ్జా చేయాలి, చుట్టున్న భూములు ఎకరాకి 60 కోట్ల భూమి ఎకరం ఉన్నది, ఆ భూములన్నీ ఎట్లా కబ్జాలు పెట్టాలి, ఎట్లా రాష్ట్రాన్ని దోసుకోవాలి, కొల్లగొట్టాలి అనేది చూస్తున్నారు తప్ప, పాపం ఈ పేద కులాల పిల్లలు ఊళ్ళలో చదువుతున్నారు, వీళ్ళందరికీ వీళ్ళ యొక్క చదువుకు టీచర్లను నియమించాలని ఎవరు కూడా, ఏ నాయకుడు కూడా ఆలోచించకపోవడం దుర్మార్గం. ఎస్సీలు, బీసీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఉన్నారు, మీరందరు మన పిల్లలు మంచిగా చదవాలని ప్రభుత్వంతో పోరాడాలా అని చెప్పి నేను ఎంపీలను ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కృషి చేసి మొత్తం 25,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉంటాయి. 11,000 కాదు నోటిఫికేషన్ వేసింది, 25,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 7 స్కూళ్ళలో 5,900 ఖాళీ ఉన్నాయి, 25,000 నుంచి భర్తీ చేయలేదు. మోడల్ స్కూల్లో, కస్తూర్బా స్కూల్లో, వీటన్నింటిలో గురుకులాల్లో 10,000 నోటిఫికేషన్ వేసి 3,000 భర్తీ చేశారు, ఇంకా 6,000 ఖాళీలు అట్లే ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి కల్పించాలి, లేకపోతే వీళ్ళంతా తీవ్రవాదులు అవుతారు, బాంబులు వేసుకొని మీ మీదనే దారులు చేస్తారు. కాబట్టి ప్రభుత్వంలో ఈ విద్యావంతుల యొక్క శక్తియుక్తులను సమాజ ప్రగతికి, మానవ వికాసానికి ఉపయోగించినట్లుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ 25,000 టీచర్ పోస్టులు పెంచాలి ఈ డిఎక్సీలో. అదేవిధంగా టెట్ను మోడరైజేషన్ చేయాలి, 2 నెలలు పోస్ట్పోన్ చేయాలి. పోస్ట్పోన్ మొత్తం రద్దు చేయమంటలేము, రద్దు చేయమంటే చేస్తారు. ఇప్పుడు మీరు బడపరు కానీ మేము రద్దు చేయమని అడగం, వాయిదా వేయాలి. పిల్లలకు అన్నీ ఒక ఎగ్జామ్ మీద ఒక ఎగ్జామ్ ఉంది, మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది, గ్రూప్ 1 మొన్న అయ్యింది, అదేవిధంగా హాస్టల్ వెళ్ళిపోయి అయ్యింది, రోజుకు ఎగ్జామ్ పెడితే ఎట్లా రాస్తారు అంటే మీ ఉద్దేశం ఏంటిది? కాబట్టి ఇది 2 నెలలు వాయిదా వేయాలి, టెట్ మోడరైజేషన్ చేయాలి. కంప్యూటర్లో ఒక్క పూట, ఒక పేపర్ ఒక పూట అయిపోతే ఒక పేపర్ ఈజీ ఉంటుంది, ఒక పేపర్ టఫ్ ఉంటుంది. వీళ్ళు ఎట్లా మార్కులు ఎట్లా చేస్తారు, ఏ పద్ధతి ప్రకారం వాళ్ళ విజ్ఞానాన్ని వెలుస్తారు? కాబట్టి ఇది తప్పుడు పద్ధతి. మోడరైజేషన్ పేపర్ అని ఎక్స్పర్షన్ పెట్టి మోడరైజేషన్ చేయాలి. ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ ప్రతి స్కూల్లో ఉండాలి, అట్లా అయినప్పుడే పాఠాలు చెప్పగలుగుతారు. తెలుగు టీచర్ ఇంగ్లీష్ పెడతా, హిందీ టీచర్తో మ్యాథ్స్ చెప్పిస్తా అంటే ఇప్పుడు వాళ్ళుతాయి ఒక్కొక్కరి. మీ పిల్లలకేమో మంచి పాఠాలు, మా పిల్లలకేమో చదువు రాని పంతులతో చెప్పిస్తారా? అందుకే ఇది మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి వస్తానే మేము విద్యా వ్యవస్థను ప్రచారం చేస్తాం, ప్రమాణాలు వేస్తామని చెప్పిండు, మాట నిలబెట్టుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాను. మా పిల్లలకు మంచి చదువు చెప్పండి, మా పిల్లలకు చదువు చెప్పడానికి పంతులను నియమించండి, ఇది మా స్లోగాన్. అరే పంతులు కూడా లేకుండా పాఠశాలలు ఎట్లా నడతారమ్మా? మీ పిల్లలేమో కార్పొరేట్ స్కూల్లో శ్రీ చైతన్య, నారాయణ, గాయత్రి, ఎస్ఎస్ఆర్ ఎన్నో కొత్త కొత్త కార్పొరేట్ స్కూళ్ళు 4 లక్షలు 3 లక్షల ఫీజు కట్టి మీరు చదివిస్తారు, మా పిల్లలకు పంతులు లేని పాఠశాలలో చదివిస్తారా? అదేవిధంగా బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళను కూడా పెంచాలి. పిల్లలందరూ కూడా చాలామంది బీసీలు, వాళ్ళు మాకు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ వేయాలని అడుగుతున్నారు. అందుకే ఆ స్కూళ్ళని పెంచాలి, పెంచకపోతే మాత్రం ఊరుకోము. ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి ముందుకు వచ్చే ప్రతి విద్యార్థిని పాఠశాలలను పంపాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళకి సీట్లు ఇవ్వాలని కూడా అందరూ మన నిన్న
పెద్ద మనిషి వచ్చాడు. వచ్చి మా మనమని బీసీ గురుకులాలు అయ్యా అన్నాడు. అరే మీ ఊర్లో స్కూల్ ఉన్నది కదా, అందేయచ్చు కదా అన్నాడు. మా ఊరు స్కూల్ ఉంటే తల్లిదండ్రులు ఆల్మొగల కొట్టాటలే చూసుకుంటుంటారు, పిల్లలు చదువు దెబ్బతింటుంది, అందుకే మాకు గురుకులాలు అయ్యారని అడుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వం పాజిటివ్ ఆలోచించి గురుకులాలు పెంచాలి, పెంచే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని కూడా హెచ్చరిస్తారు. దాన్ని మార్చుకోవాలి, ఏం పెద్ద బ్రహ్మ విద్యనా? ఎలక్షన్ మార్చేస్తారు, రాజ్యాంగానే మారుస్తున్నారు. అట్లాంటప్పుడు డేట్లు ఎక్స్టెండ్ చేయడం పెద్ద విషయం. వీళ్ళు అన్నీ అన్ని మారుస్తలేరు, టెట్టు వేయలేదు, ఈపులు వాలుగుతాయని గట్టిగా బెదిరిస్తే టెట్ వేసారు. అట్లా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది.